జాష్వా గారు మన మధ్యలో ఉన్నారు మరి జాష్వా గారిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా మరి జాష్వా గారి కొరకు ఎన్నో రోజులు నేను ప్రార్థన చేశాను మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజు అతి బిజీగా ఉన్నా కానీ మరి దేవుడు మన మధ్యలోకి తీసుకొచ్చారు దేవునికి మహిమ కలుగును గాక ఈ అతి ప్రాముఖ్యమైన సమయం అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది దేవుని మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడు దైవ సేవకుల నుండి ఎంత చేపు నడిపించుకుంటే మన అంత చేపు దేవునికి మరి సమయాన్ని దేవునికి ఇద్దాము మరి దైవ సేవకులు జాష్వాయి గారిని మరి వాక్యానికి అందిస్తుండగా చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం యొక్క సియోన్ ప్రేయర్ మినిస్ట్రీ యొక్క దైవ సేవకులు పాస్టర్ అహరోన్ గారికి పాస్టమ్మ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనకు సమయం లేదు, మరి దైవ సేవకులు మాకు ఇచ్చినటువంటి సమయానికి ప్రభు నాకు ఇచ్చిన వాక్ను మీకు పంచి ఇచ్చి ప్రభుని మహిమపరచుటకు అల్పుడైన నన్ను మీ మధ్య దేవుడు నిలబెట్టాడు. అందుకు సర్వకృప అనేది ఆయన యేసయ్యకు రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం 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 ఆమెన్ హల్లెలూయా. వాస్తవానికి మీకు నేను కొన్ని యుగాలు పునరుద్ధానాలు యుగములు పునరుద్ధానాలు అనే ఈ సబ్జెక్ట్ చెప్దామని వచ్చాను, కానీ ఇక్కడ ఆ చార్ట్కి స్థలము సరిపోదు. ఆ చార్ట్ మీ మధ్యలో ఒకసారి దాన్ని చూపించి మీకు అర్థమయ్యే శైలిలో చెప్దామని ఆశతో వచ్చాను, కానీ స్టేజ్ మీద ఆ చార్టే సరిపోదు. ఒకసారి తీసుకురా. యుగములు పునరుద్ధానాలు, 10 యుగాలు, పునరుద్ధానాలు 2 పునరుద్ధానాలు. ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. ఒకసారి ఆ పటం ఒక్కటి చూపించిన హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ చార్ట్ చూస్తున్నారా, ఈ పటం, ఈ పటంలో నన్ను అటు ఇటు పట్టుకోగలిగిన వారు, ఊపికతో నిలబడగలిగిన వారు లాగండి, మంచిగా లాగండి. ఇక్కడ అందరికి మంచి కనబడుతుందా అమ్మా? సంతోషం గల వారందరూ హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. ఇక్కడ మీ కన్నులెదుట కనబడుతున్నటువంటి చిత్రపటంలో యుగములు 10 యుగాలు. ఒకటేమో ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యుగం, రెండవది దూతల యుగం, మూడవది అజ్ఞానకాల యుగం, నాలుగవది మనస్సాక్షి కాలయుగం, ఐదవది ధర్మశాస్త్ర కాలయుగం. ఈ మధ్యలో ఉన్నది, ఇది మధ్యయుగం అంటారు దీన్ని. యేసు జన్మించి ఆయన బాప్తిసం తీసుకొని దేవుని సువార్త రాజ్య సువార్త ప్రకటించి లోక మానవాళి పాపముల ప్రాయశ్చిత్తార్థమైన రక్తం ఆయన కార్చి సమాధి చేయబడి, అంటే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన 40 రోజులు నేను తిరిగి లేచాను అని అందరికీ కనుపరుచుకొని ప్రభు 40 దినమున ఆయన ఆరోహణమై ఈ నూతన యెరూషలేం అంటే పరలోకం, ఆ పరలోకానికి కొనిపోబడ్డాడు. అంటే యేసు జన్మించి ఆయన జీవించి మృతి పొంది
తిరిగి లేపబడు దిన వరకు ఒక యుగముగా యుగముగా పరిగణించారు. తరువాత ఈ యొక్క కృపా యుగం అంటే ఇది 8వది కృపా యుగం. ఆ తరువాత కృపా యుగం తరువాత ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలాన్ని ఒక యుగముగా దేవుని ఆత్మతో దేవుని ఆత్మ ప్రేరేపణతో పరిశుద్ధులు వారికి బయలుపరిచిన విధంగా దీన్ని బోధించుటకు ఈ యొక్క ఈ రెండు కూడా మొదటి 3.5 సంవత్సరాల ఉపద్రవ కాలం రెండవ 3.5 సంవత్సరాల ఉపద్రవ కాలం ఈ రెండు కలిపి 7 ఏళ్ల శ్రమల కాలం అంటారు దీన్ని. దీన్నే 8వ యుగం. ఆమెన్. ఇది 7వ యుగం, ఇది 8వ యుగం. 9వదిగా ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంది. దీనికి మధ్యలో హర్మిగ్యుద్దన్ యుద్ధం ఉంది. 1000 ఏళ్ల పరిపాలన, ఇది ఒక యుగం. ఎన్నో యుగం ఇది? ఇప్పుడు 9. ఈ 9వ యుగం తర్వాత గోగుమాగోగు అయిపోయాక సింహాసనం, ధవల సింహాసనం మీద తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాతనే అదే నిత్య యుగము. ఇదిగో నిత్యము చూసారా, నిత్యం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య యుగానికి చేర్చబడతారు జనులు, సంపూర్ణ పరిశుద్ధులు. ఎవరు? సంపూర్ణ పరిశుద్ధులే. వా పరిశుద్ధుల్లో కూడా 3 గుంపుల వారు ఉంటున్నారు. వారి వారి యొక్క అర్హతలను బట్టి, వారి వారి క్రియల యొక్క ప్రతిఫలాన్ని బట్టి తీర్పు తీర్చబడ్డాక వారిని ఇక్కడికి చేరుస్తాడు దేవుడు. ఆమెన్. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి, ఇవి నిత్యం. ఆ తర్వాత క్రింద భూమి క్రింద కూడా 3 నిత్యాలు ఉన్నాయి. ఒకటి అమ్మా, ఇక్కడ పరదేశ అనేది భూమి క్రింద క్రీస్తు యేసు రాకమునుపు చనిపోయిన పరిశుద్ధుల యొక్క ఆత్మలు, పరిశుద్ధులందరూ కూడా పరదేశిలో వారు ఏమయ్యేవారంటే రెస్ట్ ప్లేస్ ఉండేది. అయితే యేసయ్య వచ్చి చెరును చెరుగా కొనిపోయి భూమి క్రింద ఉన్నటువంటి పరదేశిను ఎక్కడికి చేర్చాడు? భూమి పైన ఆకాశం పైకి చేర్చాడు. ఇందులో కూడా 3 ఆకాశం, 2 ఆకాశం, 3 ఆకాశం. ఆమెన్. కనుక ఇప్పుడు చనిపోయిన సంపూర్ణ పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఈ యొక్క ఆకాశంలో విశ్రాంతి పొందుచూ ఉన్నారు. హల్లెలూయా. ఈ క్రింద మహా అగాధము, పాతాళము, వెలుపటి చీకటి, తర్వాత అగాధ పాతాళం. ఇందులో ఉండేవారు వాళ్ళ గుంపు వారు ఎవరు అనేది అది చెప్పడానికి సమయం సరిపోదు. ఇది నిత్యం. ఇప్పుడు ప్రస్తుతం ఈ పరదేశ ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళిపోయింది. మహా అగాధం ఉండేది. అయితే అందుకని మీకు ఉదాహరణ ధనవంతుడు లాజర్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. ధనవంతుడు అనేటువంటి ఆ మనుషుడు చనిపోయినప్పుడు ఇక్కడ పాతాళంలో పడిపోతాడు. ఎక్కడ? పాతాళంలో. కానీ ఈ అబ్రహాము ఒడి అనబడిన ఈ పరదేశ అప్పుడు ఉండేది. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకమునుపు భూమి క్రింద ఉండేది. అయితే అప్పుడు కనబడేవారు ఈ పాతాళంలో నుండి పరదేశిలో ఉన్నటువంటి అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజర్ను చూసి ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి అంటాడు, తండ్రివైన అబ్రహామా, నీ ఒడిలో ఉన్నటువంటి ఆ లాజర్ను పంపించు, చేతి వ్రేళ్ళ యొక్క కొనవేలుతో నా యొక్క దాహం ఇది నాలుక కాలిపోతుంది, మండిపోతుంది అని అలమటించి ఏడ్చినప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో సుఖం అనుభవించావు, లాజర్ అయితే శ్రమలు అనుభవించాడు. నా యుద్ధ నుండి నీ యుద్ధకు రావడానికి, నీ యుద్ధ నుండి నా యుద్ధకు రావడానికి మధ్యలో మహా అగాధం ఉంది. ఏముంది? మహా అగాధం. లూకాసు వార్త 16:26 చదివి వినిపించండి. అంతేకాక ఇక్కడ నుండి, ఎక్కడ నుండి?
ఇదిగో ఈ పరదేశిలో నుండి ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఇప్పుడు ఈ పరదేశి ఎక్కడికి చేర్చబడిందంటే యేసయ్య వచ్చి చెరును చెరగా కొనిపోయి భూమికి పైన ఆకాశమునకు పైన ఈ పరదేశిని ప్రభు ఉంచాడు. ఆమెన్. కనుక ఇప్పుడు నిత్యములో మీకేమో మూడు స్థలాలు నిత్యాలు చూపించాను, క్రింద మూడు నిత్యమైనవి ఉన్నాయి. మూడు అంటే ఈ యొక్క ఇవి తాత్కాలికమైనవి, కానీ వీటికంటే డేంజర్ అయినది నిత్యమైన అగ్నిగుండం. ఇది రెండవ మరణం. ఏ మరణం అమ్మా? రెండవ మరణం. కనుక ఇప్పుడు ఈ ధనవంతులను తర్వాత వెనకబడిపోయిన వారును ప్రైజ్ లార్డ్ ఈ యొక్క సముద్రములో ఇక ఈ అగాధ పాతాళంలో ఈ ఘట సర్పమును ప్రైజలాడ్ అవి వాటిని ఉంచకుండా ఈ యొక్క గుంపులో ఈ అగాధ పాతాళంలో ఉంచేవారి గుంపు అది వారి గుంపు వేరే గుంపు. ప్రైజలాడ్ హల్లెలూయా. గనుక ఈ పాతాళంలో ధనవంతులను తర్వాత వెనకబడిపోయిన వారు అంటే యేసుప్రభు నమ్ముకొని మరల లోకంలోనికి వెళ్ళిన వారు, యేసయ్య నమ్ముకొని రహస్య పాపాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ వెలుపటి చీకటిని భయంకరమైన వేదనలో వారు బాధపడతారు. ఈ అగాధ పాతాళంలో వారికంటే ఘోరమైన పనులు చేసిన వాళ్ళని ఇక్కడ అగాధంలో అబద్ధ ప్రవక్తని క్రూరమృగాన్ని అందులో బంధించేస్తాడు. తర్వాత తీర్పు పొందాక తీర్పుకు వాళ్ళందరినీ మళ్ళా పిలుస్తారు. మృతులు వారిలో ఉన్న వారందరినీ పిలిచి ఇక్కడ తీర్పు తీర్చి నిత్య నరకానికి పంపుతారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అయితే ప్రియమైన వారలారా, ఇప్పుడు మీకు ఇవన్నీ ఒక్కొక్కటి వివరించాలి అంటే దాదాపున మీకు ఎంతలో కొంతలో కొంతైనా కానీ ఇవన్నీ చేయాలంటే దాదాపున ఎంత లేదైనా 6 గంటలు పడుతుంది. ఆమెన్. ఇప్పుడు పాస్టర్ గారేమో నాకు ఇచ్చిన సమయము ప్రైజ్ లార్డ్ ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే అక్కడ యేసయ్య అంటాడు 5వ అధ్యాయం యోహాను సువార్తలో, సమాధులు తెరవబడతాయి అక్కడ మృతులు ప్రైజ్ ది లార్డ్ లేపబడతారు. అందులో జీవ మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు అని రాయబడింది. కనుక పునరుద్ధానం చదవండి, ఒకసారి ఆ మాట చదవండి. వచనం చెప్పాను, యోహాను సువార్త 5వ అధ్యాయం 28 చదవండి. దీనికి ఆశ్చర్య పలుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. కొందరేమో జీవ పునరుద్ధానానికి అంటే, జీవ పునరుద్ధానం అంటే రెండవ రాకడలో జీవ పునరుద్ధానం, దాన్ని రహస్య రాకడ అంటారు. జీవ పునరుద్ధానమునకును, మరికొందరు తీర్పు పునరుద్ధానమునకును ఏమవుతారమ్మా? బయటకు వస్తారు. ఎక్కడి నుండి? సమాధుల్లో నుండి. ఎక్కడి నుండి? ఈ యొక్క పాతాళము వెలుపటి చీకటి అగాధ పాతాళంలో ఉన్న వారందరినీ ఇదిగో ఈ ధవల సింహాసనం యొద్ద తీర్పుకు వారందరినీ పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21 అందులో
ధవల సింహాసనము ఎదుట గ్రంథములు విప్పబడెను అనే మాట చదవండి. ఎన్నో వచనం ఆమా అక్కడ కాదు, ఒక నిమిషం, 20 అధ్యాయము 11 నుండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవచోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఈ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు ఆమా వినాలి, వినాలి మీరందరూ. అప్పటికే అలసిపోయినట్టున్నారు, లేకపోతే బహుశా ఆకలవుతుందేమో. ఆమా కొంచెం వినండి, ఎందుకంటే మరలా రాబోయే దినాల్లో మీకు ఈ సత్యాలు తెలియకపోతే ఇదే జీవితం అని చెప్పి యదా రాజా తదా ప్రజా అన్నట్లుగా నడుచుకుంటూ వెళ్తే మీకు పూర్తిగా పరలోకం కూడా ఉండకుండా ఇదిగో ఈ ప్లేసెస్కి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకని ఇప్పుడైనా ఈ సత్యాలు తెలుసుకొని జీవితాలను కట్టుకొని మన పేర్లు జీవ గ్రంథంలోను, వేరొక గ్రంథం అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథము, అందులో పేర్లు మనం పేర్లు ముద్రింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి చిన్నపిల్లోడు పెద్దోడు అందరూ పోయి క్యూలు నిలబడుతున్నారు. ఆధార్ కార్డు ఏం చేసుకోవాలా, నమోదు చేసుకో. నువ్వు ఆధార్ కార్డు నమోదు చేయడానికి పొద్దున్న నుండి సాయంకాలం వరకు లైన్లో నిలబడుతున్నా కానీ ఇప్పుడు ఏదో ఒక అరగంట 40 నిమిషాలు చెప్పే ఈ సత్యవాక్యమును వినడానికి అప్పుడే కొంతమంది ఏమైపోతున్నారు, క్యూలు అయితే నిలబడతారు సినిమా టికెట్ కోసం. ఏంటండి క్యూలు అయితే నిలబడతారు ఈ యొక్క ఇది బియ్యం పప్పు ఉప్పు అవి ఇచ్చేది రేషన్ దగ్గర అన్ని క్యూలో నిలబడతారు కూర్చొని ఒక 40 నిమిషాలు వాక్యం వినడానికి కూడా. అంటే మీ తప్పు కాదు కానీ అంధకార సంబంధమైన అపవిత్రాత్మలు కొందరిలో పనిచేసి వాక్యం విననివ్వకుండా చేస్తాయి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. చాలమ్మా, ఆ కింద ఉంటుంది సముద్రము సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను సింహాసనం దగ్గరికి తీసుకొస్తారు. కొందరు అంటారు చచ్చిపోయినాక ఏమవుతుందో, బూడిద అయిపోతాను లేకపోతే చచ్చిపోయాక ఏ యొక్క ఇది మరొక జన్మ ఉందనుకుంటున్నారు. నో నో నో, జన్మ ఓన్లీ సింగిల్ లైఫే, మరొక లైఫ్ లేదు. కనుక ఈ యొక్క భూమి మీద జీవిస్తున్న బిడలారా, దేవుని పోలికలో జీవిస్తున్న వారులారా, మరొక్క జీవితం ఉంది, మరొక్క బ్రతుకు ఉంది అని అనుకునేరు గాక. ఈ బ్రతుకు, ఈ జీవితం కథ ముగిసిందా, ఉంటే ఇక్కడైనా ఉండాలా, ఏంటి లేకపోతే నిత్యముకైనా వెళ్ళాలి, నిత్య నరకానికైనా. అంటే నిత్య నరకం అనేది తర్వాత తీర్పు జరిగినాక రెండో మరణం. కొంతమంది బాబోయ్ ఈ బతకలేను, మరి బతకలేకపోతే శ్రమలు ఎవరికి వస్తాయి, బర్రెలకు వస్తాయా, గేదెలకు వస్తాయా, మనిషిగా ఉన్న మనకే వస్తాయి.
అయితే ఈ శ్రమల్లో నుండి విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక గ్రంథముల యందు ఎవరి పేర్లు అయితే రాయబడవో వారందరూ ఏమైపోతారమ్మా? గెహన్న, అగ్నిగుండం అనే ఈ రెండో మరణానికి వారు వెళ్ళిపోతారు. అయితే భూమి మీద ఉన్నంత వరకు హ్యాపీ ఉంటుంది. దేవుడు నీ స్వేచ్ఛకి అప్పగించాడు, యేసయ్య నీ స్వేచ్ఛకి అప్పగించాడు. బలవంతంగా నన్ను నమ్ముకో అని చెప్పాడు యేసయ్య. బలవంతంగా నాకు మొక్కో, బలవంతంగా నా డ్రెస్ వేసుకో, తెల్ల డ్రెస్ అంటాడా? నీవు మారు మనసు పొంది, మనసు మార్చుకొని నన్ను రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. అందుకని రోమీలకు రాసిన పత్రిక 9:10 అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించిన ఎడల. చదవండి, మాట చదవండి. అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏం చేయాలమ్మా? విశ్వాసం ఉంచాలి. స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి ఉండకూడదు. విశ్వాసం లేని దుష్ట హృదయము మన పితరులకు ఉండేది. మన పితరులు అంటే ఎవరు అంటే, ఐగుప్తు దేశంలో నుండి కానాను, శరీర సంబంధమైన కానాను అనబడిన యెరూషలేము అనే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి ఈ మధ్యలో, ప్రైజ్ ది లార్డ్, 600,000 మంది కాల్బలం అయితే, ఇక 40,00,000 మందికి పైగా పిల్లలు, వృద్ధులు, పెద్దలు, యవనులు అందరూ, 8,00,000 మంది 40,00,000 మంది దాడుతున్నారు. కాల్బలం ఏంటి? మిలిటరీ బెటాలియం అది. ఆమేన్, హల్లెలూయా. కనుక అంతమందిలో చాలామంది ఏం చేశారంటే, వారు విశ్వాసం లేని దుష్ట హృదయం. సముద్రం ఓపెన్ అయినప్పుడేమో నమ్మి దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడని కీర్తనలు పాడారు, గొప్పగా పొగిడి గీతాలు పలికారు. కొంత కొన్ని 100 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళాక, ఏ మోసే, ఏమయ్యా మోసే, మాకు ఐగుప్తులో కీకరకాయలు, కాకరకాయలు, ఏమి ఉల్లిగడ్డలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి, నువ్వేమో ఇక్కడ అరణ్యం తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యములు, అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా అని చెప్పి అంటారు వాళ్ళు. మాకు మాంసం కావాలంటున్నారు. ఏం కావాలంటున్నారు? మాంసం. కొందరికి ముక్కలేంది అబ్బో భలే చెప్తారా, ఇటమా ముక్కలేంది ముద్దది కదంట, ఏమే కనీసం రొయ్యలు పడేం చేసావా అని అంటారు కొందరు. ఇటు అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారే హెబ్రీ పత్రికలో రాయబడింది. ప్రైజ్ లార్డ్. వారు ఏం చేశారంటే, దుష్ట హృదయం అంట, విశ్వాసం లేని దుష్ట హృదయం. 3వ అధ్యాయం అక్కడ చదవండి, కఠిన హృదయం. ఒకసారి ఆ మాట చదవండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది యేసుప్రభును, అవసరానికి యేసుప్రభుని, ఆపద మొక్కల్లో యేసుప్రభుని, రోగం వచ్చినప్పుడు యేసుప్రభుని, దయ్యం పట్టినప్పుడు యేసు ప్రభు అంటారు. దయ్యం పోయి రోగం పోయి బాగా అయిపోయాక వెంటనే లేచి పద మ్యాట్నికి అంటారు. ఏంటి అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు? విశ్వాసం లేని దుష్ట హృదయం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతారు. వచ్చి థ్యాంక్స్, వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పరు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించరు. కనుక విశ్వాసం కలిగిన, విరిగి నలిగిన మాంసపు గుండె లాంటి మంచి విశ్వాసం కలిగిన వారిగా మనం బ్రతకాలి లోకంలో. విశ్వాసం లేకుండా దేవునికి
ఇష్టులై ఎండుట అసాధ్యము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఎండుట అసాధ్యము విశ్వాసం ద్వారా మన పితరులెందరు వాగ్దాన్ని జయించినారు విశ్వాసం ద్వారా మన పితరులెందరు రాజాని జయించినారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఎండుట అసాధ్యము ఆమేన్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం విశ్వాసం కలిగి జీవించిన సంపూర్ణ పరిశుద్ధులనే నూతన ఆకాశం నూతన యెరూషలేము నూతన భూమిలో చేర్చబడతారు ఆమేన్ హల్లెలూయా కనుక నా ప్రియమైన వారలారా విశ్వాసం లేని దుష్ట హృదయం మనకు ఉండకూడదు ఆమేన్ నువ్వు ఒకవేళ మందిరానికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మి రావాలి అంటే విశ్వాసం ఉంచి రావాలి ప్రైజ్ ద లార్డ్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు డాక్టర్ గారు చేయి పట్టుకొని ఏ చెప్పినా అది చేయడానికి నమ్మకం ఉంచుతారు విశ్వాసం ఉంచుతారు కానీ సేవకుడు చెప్పిన మాటకి లోబడనే లోబడరు విశ్వాసం కూడా ఉంచరు స్తోత్రం కలుగునుగాక కనుక ప్రియులారా విశ్వాసం కలిగి మనం జీవించగలిగితే ప్రైజ్ ద లార్డ్ విశ్వాసం కలిగి జీవించేవారే మన యేసయ్యకు ఇష్టులుగా బ్రతుకుదురుగాక ఆమేన్ హల్లెలూయా కనుక సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది ఇంకా ఇంకేంటమ్మా పాతాళ లోకము మరణము ఆ యొక్క సింహాసనం యుద్ధకు తీసుకొని వస్తారు స్తోత్రం కలుగునుగాక ఎవరిని ఎవరిని మృతులైన వారు అంటే మృతులైన వారు అంటే చనిపోయిన వారు హల్లెలూయా చనిపోయిన వారు వేరు మృతులైన వారు నిద్రించువారు వేరు ఇప్పుడు రెండు గుంపుల వారిని గూర్చి మీకు నేను చెప్పాలి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు యెషయా గ్రంథము 19:26 ఒక మాట చదవండి యెషయా గ్రంథము 19:26 మృతులైన నీ వారు అమ్మా సారీ ఇది 26:19 చదవండి యెషయా గ్రంథం 26:19 అదిగదుగదుగో మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును హల్లెలూయా కనుక భూమి తనలో ఉన్న ప్రేతాలను ఏం చేస్తారమ్మా సజీవులుగా చేస్తుంది అంటే సజీవులుగా వచ్చి ఇక్కడ నిలబడతారు ఎవరు మృతులైన నీ వారు నా వారి శవములు సజీవములు అగుతాయి ఇప్పుడు పునరుద్ధానాల గురించి చెప్తున్నా నేను మృతులైన నీ వారు నా వారంటే అక్కడ ఆ పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు మృతులైన నీ వారు నా వారు అంటే ఇక్కడ ఆ రెండు గుంపుల వారు నిలబడినట్లేగా ఇప్పుడు నా వారు అని దేవుడు అంటున్నాడు యేసయ్య అంటున్నాడు నీ వారని ఎవరితో చెప్తున్నాడు అపవాది ఎవరమ్మా అపవాది సంబంధులు కనుక అపవాది సంబంధులందరూ చనిపోయిన అపవాది సంబంధులందరి ఆత్మలు కూడా ఆ సమాధుల్లో నుండి లేపబడి ఎక్కడికి వస్తాయి ఎక్కడికి వస్తాయి సింహాసనం ధవల సింహాసనం మంటిలో పడి ఉన్న వారులారా చదవ మరలా మాట మేల్కొని ఉత్సహించేది ఎవరు ఆయన వారు కింద ఇక్కడ నుండి భూమి తనలోని ప్రేతలు 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 ఏది ఎవరు ఈ భూమి మీద యేసు ప్రభుని అంగీకరించక వాక్యాన్ని నమ్మక
బాప్తిస్మం తీసుకోక ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నా అందరికి కనబడేటట్లుగా ఆత్మ వచ్చినట్లుగా ఎగిరినా రహస్య పాపాలు చేస్తూ అవిశ్వాసులై దుర్మార్గులై మూర్ఖులై అబద్ధికులై దొంగలై ఇలా జీవించి చస్తారే ఆ చచ్చినోళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు. ఆమెన్. యేసు ప్రభు నమ్ముకొని నాటి నుండి నోట నుండి అబద్ధాలు రాకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి విధేయత కలిగి ఆమెన్ హల్లెలూయా దైవికమైన ప్రేమ కలిగి జీవించే సంపూర్ణ పరిశుద్ధులందరినీ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతో నజరేయుడైన యేసయ్య తండ్రి అయిన దేవుడు మధ్యాకాశానికి వచ్చి సంపూర్ణులైన ఆత్మలను తీసుకొని వస్తాడు. అప్పుడు వారందరిని ఏం చేస్తాడు? చెరను చెరగా కొని కాదు, ఇక్కడ ఏది కృపాకాలం. కృపాకాలం అంటే కృపాయుగం అంటే ఏదో కాదు, ఇదే మనం బ్రతుకుతున్న రోజులే ఇవి. ఈ కృపాకాలం గడియలు ముగిశాయా? నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా? శ్రమల కాలం. ఏ కాలము? శ్రమల యుగం. ఏడేళ్ళ శ్రమల యుగం ఇవి. మరి మహా డేంజర్ ఇవి. దీని గురించి వివరిస్తే అది బాగానే ఉంటుంది, కానీ సమయం లేదు. స్తోత్రం కలుగును గాక. మృతులైన నీవారు నా వారు. ఇప్పుడు ఆయన వారి స్వభావాలేంటి? తనవారు అంటే ఏసయ్య వారు ఎలా ఉంటారు? ఏసయ్యను ధరించుకున్నవారు ఎలా ఉంటారు? ఏసయ్యను ధరించుకోకుండగా ఈ లోకమును ధరించుకున్నవారు ఎలా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. ఇందాక మరలా ఆ మాట చదవమా. ఏది? యెషయా గ్రంథము 26:19. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడియున్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. భూమి తనలో ఉన్న ప్రేతలను సజీవులుగా చేసి ఎక్కడికి అప్పగిస్తుంది? సింహాసనం దగ్గర దేవునికి అప్పగిస్తుంది. అప్పుడు అక్కడ అప్పగించినప్పుడు మీకు చూపించాను, గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు. గనుక గొర్రెలు మేకలుగా మృత్యును పొందిన వాళ్ళందరూ కూడా ఆ తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగాక అక్కడ తనవారిగా ఉన్న వారిని మాత్రం, తనవారిగా మారిన వారికి మాత్రం తీర్పు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ఆయన వారికి. ఆయన వారిగా జీవించాలి ఈ లోకంలో. బాప్తిజం పొందినంత మాత్రాన, ఏంటండి చర్చికి వచ్చినంత మాత్రాన, నువ్వు బలలో పాలు పంపులు పొందినంత మాత్రాన నేను ఆయన వారిని అంటే కుదరదు. ఆయన వచ్చేంత వరకు ఆయనకు కలిగిన గుణగణాలను, ఆయనకు కలిగిన సంపూర్ణమైన పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆయనకు కలిగిన సంపూర్ణమైన విశ్వాసం నీలో ఉండాలి. ఆయనకు కలిగిన సంపూర్ణమైన విధేయత నీలో ఉండాలి. ఆ యేసయ్యకు కలిగిన సంపూర్ణమైన ప్రేమ నీలో ఉండాలి. ఎప్పటి వరకు? మేఘాల మీద యేసుతో కూడా కొనిపోబడే దినం వరకు. హల్లెలూయా. దగ్గర చెప్పండి హల్లెలూయా. గనుక మృతులైన వారందరూ లేపబడతారు. అయితే ప్రియమైన వారులారా, మట్టిలో ఉన్న వారులారా లేచి ఉత్సహించండి అని ఎవరితో చెప్తున్నా అంటే తనవారు ఆయన వారు, ఏసయ్య వారు. ఏసయ్య వారిగా మారాలంటే ఒకటి, మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా ఏసయ్యను ధరించుకుంటున్నారు. ఏసయ్య వారు గలతీయులకు రాసిన పత్రిక
వీరందరూ ఎవర్ని నీతిని ధరించుకొనుచున్నారు. మూడో అధ్యాయము 27వ వచనం చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ఎవరు? మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? మూడు సార్లు మీ కుడి చేయి పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే చెప్పమన్నారు. కొంతమంది పిల్లలకు అర్థం కాలేదు, పాస్టర్ గారు హల్లెలూయా చెప్పమంటున్నాడని చెప్పి వాళ్ళు చెప్పారులే, వాళ్ళది లెక్కలకి రాదు. నిజముగా నీవు మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన బిడ్డలారా, మరొక్కసారి బాప్తిజం పొందినోరు కుడి చేయి పైకెత్తి మూడు సార్లు హల్లెలూయా చెప్పండి. యథార్థంగా ఆమెన్. గనుక ఇక్కడ ఏమని రాయబడిందంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక బాప్తిస్మం పొందాక నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాప్తిజం పొందాడా? బాప్తిస్మం పొంది కూడా ఆ చర్చికి వస్తున్నప్పుడు ఆ కలుకొంపుని దగ్గర కాగానే ఇటు ఇక దాన్ని వద్దు అని 4 రోజులు పోయాడు. మరలా 5వ రోజు రాగానే గప్పమని శాపల ఇది ఏంచిన శాపల వాసన కొట్టింది. నేనే నన్ను ఎదురుస్తున్నావు, ఇటు నువ్వు నీ అంత చూస్తా అని చెప్పి మరలా వెళ్ళి అక్కడ కళ్ళు తాగాడు. మళ్ళా ఏంచిన శాపలు తిన్నాడు. ఎవరు? బాప్తిస్మం పొందాక కూడా. కనుక నీళ్ళ బాప్తిస్మం పొందితే ఈ లోకంలో ఉన్న వాటిపైన జయం పొందలేవు. నెక్స్ట్ 2వ బాప్తిజం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మని అగ్ని బాప్తిస్మం పొందాలి. దగ్గర చెప్పు ఆమేన్ అని చెప్పండి మరొకసారి ఆమేన్. ఏ బాప్తిజం పొందాలి? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. మరి ఇక్కడ ఆత్మకూటాలు అహరోనయ్య గారు ఇక్కడ ఏ రోజు జరుగుతుంది ఆత్మకూటం? పరిశుద్ధాత్మ కనిపెట్టుకూటం జరుగుతుంది మీ సంఘంలో? ఉపవాస కూడకేనా? ఓకే సరే. మరి దైవసేవకుడికి మరి మిమ్మల్ని ఎలా నడిపించాలని ఆయనకు ఇచ్చిన ప్రేరేపణ కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని రాయబడింది. అంటే మీరు పరిశుద్ధాత్మను పొందాలిగా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మీ గుండెల్లో రగలాలిగా. ఏసయ్యనే మనకు మాదిరి చూపించాడు. ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డు మీదకు వచ్చి తండ్రి నీ నీతిని నెరవేర్చిన ప్రకారంగా నేను బాప్తిస్మం పొందుకున్నాను, ఆమేన్, ఇప్పుడు నీ సంపూర్ణ చిత్తం చేయుట కొరకు నీ ఆత్మాభిషేకంతో నింపు, ఆమేన్ అని ప్రార్థన చేయిచుండగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ఎవరి మీదకి దిగొచ్చాడు? యేసయ్య మీద దిగొచ్చాడు. మరి ఈ భూమి మీద మన యేసయ్యనే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకున్నాడంటే ఈరోజున నాకు నీకు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అవసరమంటావా వద్దంటారా? మా సంఘాల్లో ఆత్మకూటానికి రండి అని చెప్తే ఆత్మకూటానికి వచ్చేది తక్కువ. అదే బర్త్డే కూటం ఉందనుకో పోలో అంటే ముందుగానే ఉంటారు. ఏంటి పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండి రావాలని చెప్తే నో ఉపవాసం. ఏంటమ్మా నువ్వు బాగా తినేసి వచ్చి ఆత్మ నింపు స్వామి ఆత్మ నింపు, ఏడత్తుంది ఆత్మ, నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు కమ్మగా తినేసి వచ్చి ఆత్మ నింపు ప్రభు ఆత్మ నింపు అంటే ఆత్మ నిండదు. ఏం నిండుతావు? నిద్ర. ఇక నిద్ర కొంతమందికి కొంచెం ఏసీ గాలి కానీ చల్లగా తగిలిందంటే కమ్మగా నిద్రపోతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహం గలవారు హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. కనుక ఆత్మాభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందాలి.
ఈ రోజున మీలో చాలా మంది ఆత్మ అగ్ని అభిషేకం లేని వారు ఉన్నారు. మీలో చాలా మంది అగ్ని అభిషేకం లేదు, ఏదో ఉత్సాహంతో చప్పట్లు కొట్టి కాస్త ఎగురుతారు. కొందరు ఎగురుతారా? ఇక్కడ ఎగురుతారు కానీ మళ్ళీ సీరియల్ మానేరు. ఇది ఎగురుతారు మళ్ళా సీరియల్ కంటిన్యూ. ప్రజలు సీరియల్కు సమయం ఇస్తారు, చీరలు కొనడానికి సమయం ఇస్తారు. ఏం కొనడానికమ్మా? అయ్యా, బట్టలు కొనడానికి బడా సమయాన్ని ఉపయోగిస్తారు, కానీ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటానికి దేవుని సన్నిధికి త్వరగా వచ్చి ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి నాలో ఏదైనా అపవిత్రత ఉంటే కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నేను ఈ దినం ఆనందించాలి తండ్రి అని ఎవరైనా ముందొచ్చి ప్రార్థన చేస్తారా? ట్రెన్ ట్రెన్ పాస్టర్ గారు వచ్చాడా వాక్యం చెప్పడానికి? ఇంకా కొంచెం టైం ఉంది, వచ్చి కూర్చున్నాడు, ఇంకా కొంచెం టైం ఉంది అంటే కొంతమంది ఏం చేస్తారు, వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడే వస్తారు. ఆమెన్. బాబాయ్ ఎన్ని పాటలు పాడతాం, ఆ పాటలు పాడలేము కానీ మెల్లగా అయ్యగారు లేచినాక పోదాంలే. ఇలాంటి వారు కూడా ఉన్నారు. మరి ఆయన వారంటే ఎవరు? లేటుగా వచ్చేవారు ఆయన వారా? చెప్పండి అమ్మా. వాక్యం చెప్పేటప్పుడు ఇండానికి వచ్చేవాళ్ళు ఆయన వారా? ఒకవేళ నీకు ఏదైనా పనులు పరిచర్య ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవి చూసుకొని వచ్చినా లేట్ అయినా పర్వాలేదు, నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలు ఉండి వెళ్ళడానికి టూ వీలర్ ఉండే, పోసుకోవడానికి డబ్బులు, పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఉండే, కొందరికైతే కారులు కూడా ఉన్నాయి, డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వస్తారా? మందిరానికి రారు. ఆఫీస్కి అయితే టయానికి ఠాంగం అని బెల్లు కొట్టగానే అక్కడ పోయి పంచి గుద్దుతారు. ఈలు 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 యేసుక్రీస్తు వారా? ఇలాంటి నిర్లక్ష్య జీవితం జీవించేవారు క్రీస్తు వారా? అయితే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును పొందగలిగితే లోకమును లోకములో ఉన్న వాటిని జయించగలుగుతావు. నీ శరీరం ఆశపడే ప్రతి అపవిత్రతను నరికి పడేస్తావు. దేని చేత? ఆత్మని వాక్య ఖడ్గము చేత. ఏ దేని చేతమా చెప్పరేంటి? ఆత్మని వాక్య ఖడ్గము చేత. అంటే నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకొని నువ్వేం చేయాలి? అభిషేకం పొందిన నీవు వాక్యమును మానుకొనక అనుదినం వాక్యం పఠించాలి, చదవాలి. చాలామంది వాక్యం చదవరు, లేగడం లేగడంతోనే ఏం చేస్తారమ్మా? లేగడం లేగడంతోనే సెల్ ఫోన్ పడతారు. సెల్ ఫోన్ పట్టుకొని ఇక కొత్తవి కొత్తవి ఏమొచ్చినాయి అప్డేట్లు అప్డేట్లు ఏ డేట్లు అప్డేట్లు ఏమొచ్చాయో ఇక వాళ్ళు మీరు లెగక మునిపి అన్ని అప్డేట్లు అన్నీ వచ్చాయి, ఎదురుగా ఉంటాయి ఈ సెల్ ఫోన్లో. లెగిస్తానే ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి, దేవుని స్తుతించాలి. అయ్యా ప్రభూ, రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి సంరక్షించి మరలా మాకు నూతనమైన ఆయుష్ జీవితం ఇచ్చావయ్యా, నీకు వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఉత్సాహంగా వందనం యేసయ్యా, చేసిన
సంబంధులు నీతిని ధరించిన వారు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందిన వారు అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను ఆయన సంబంధులు నా వారు నీ వారు కనుక ఇప్పుడు క్రీస్తు సంబంధులు క్రీస్తు యేసును బాప్తిస్మం పొంద ద్వారా క్రీస్తు యేసును ధరించుకొని రెండవ బాప్తిస్మమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని జీవించాలి తర్వాత అపోస్తుల బోధయందును అపోస్తుల సహవాసమందును అపోస్తుల రొట్టె విడుచుటయందును అపోస్తుల ప్రార్థనయందు ఎడతెగక జీవించాలి బోధ ఇప్పుడు దయ్యాల బోధలు ప్రారంభమైనాయి మోసకరమైన బోధలు ప్రారంభమైనాయి బాప్తిజం లేదంటారు శిలకరింపు బాప్తిజమే కరెక్ట్ అంటారు ఏంటి శిలకరింపు బాప్తిజం ఒక గ్లాసులో 50 మందికి బాప్తిజం ఇచ్చేస్తారు అది కరెక్ట్ బోధన నీళ్ళల్లో ముంచుడు బాప్తిస్మమే కరెక్ట్ హల్లెలూయా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా ఓ పాస్టర్ గారు పాట పాడుతున్నాడు బొట్టు కాటుక పూలు పరలోకానికి అడ్డే లేదమ్మా ఏంటి ఏం పాట బొట్టు కాటుక పూలు పరలోకానికి అడ్డే లేవమ్మా ఆ బోధ చూడండి ఒరే నాయన ఈ పనికిమాలైన ఎందుకు నిలబెట్టారా బాబు అనుకున్నా నేను దేవుని వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో నీ వేసుకున్న బంగారు నీ మీద సాక్షి అయి నీ శరీరాన్ని గాలుస్తుందట చదవండి ఆ మాట ఒకసారి చదవండి ఆ దుర్బోధలు ఎలాంటి బోధలు వచ్చాయి చూడండి 5:1-3 వచనాలు చదవండి ఇదిగో మెల్లగా చదువు కదా ఇదిగో ధనవంతురాలు కాదు ఇదిగో ధనవంతు ఎవరైనా చదివేది ఎక్కడ పెద్ద మోకాలు మీద బ్రదర్ అయ్యో బాబు పెద్ద మోకాలు అంటే నీ క్రీస్తు సంబంధిగాను పెద్ద మోకాలు మీద ఉండాలి అది నిలువు మోకాలు అది బైబుల్ లేదా నాన్న సహోదరుడా బైబుల్ లేదా వాట్ ఈస్ దిస్ ఈజ్ ప్రాబ్లం నాన్ సెన్స్ బైబుల్ ఉండాలి మనం అవునాక ఏమనుకోవద్దు ఎందుకంటే నువ్వు దేవుని సేవలు వాడాలనే ఆసక్తి కలిగిన సహోదరుడు కనుక క్రీస్తు యేసునందు నువ్వు వైరాగ్యంగా బ్రతకాలి ఆమేన్. డాక్టర్కి సెటోస్కోప్ ఉంటుంది కానిస్టేబుల్కి ఏమో లాటి ఉంటుంది ఏమమ్మా చెప్పాలి తాపీ మేస్త్రికి చేతిలో ఖచ్చితంగా తాపి మరి ఈ రోజున దేవుని బిడ్డవై క్రైస్తవుడవై యేసు ప్రభువును నమ్ముకున్నాను నేను దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాను బలం అంటూ నువ్వు బైబిల్ చేత పట్టుకోకుండా సెల్ఫోను పట్టుకొని రావడం ఏంటి? ఒకవేళ ఆ యొక్క సెల్ ఫోన్ పట్టుకొని వాడే ఆ భయంకరమైన దినాలు వస్తే అది తర్వాత. ఇప్పుడు నీకు సెల్ ఫోన్ కాదు, నీకు బైబిల్ పెట్టుకొని తిరిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు బైబుల్ పట్టుకునేవారు ఆమెన్ దైవజన్ లేసన్న గారు అనేవారు బ్యాగు నేను మోస్తా బ్యాగ్ పట్టుకున్నప్పుడు నేను పట్టుకున్నాక వేరే ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని ప్రైజ్ లార్డ్ హల్లెలూయా వేసుకొని ఉంటుంటే బ్రదర్ నా బ్యాగ్ నాకు ఇచ్చేసే అంటున్నాడు. నేను పట్టుకుంటానన్న నో 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 నేను ఇప్పుడు నా బలం ఉన్నంత వరకు నేను బైబుల్ను మోస్తే నేను బలహీనున్నైనప్పుడు నా యేసయ్య నన్ను మోస్తాడన్న. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుస్తాం ఆమెన్. చదువు బ్రదర్ ధనవంతులారా ఇదిగో ధనవంతులారా నీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి నీ ధనము చెడిపోయాను నీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను నీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె
నీ శరీరములను తినివేయును. ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారము చెప్పండి తుప్పు బట్టి మన శరీరాన్ని తినివేసేస్తాయి. ఆ దుర్బోధకుడు పాస్టర్ బొట్టు కాటుక పూలు పరలోకానికి అడ్డే లేవమ్మా, అడ్డు లేవా, ఈ వాక్యాన్ని కప్పి పెడుతున్నాడు. కప్పి పెట్టి తన అవసరానికి జనుల దగ్గర నుండి డబ్బును అపేక్షించి మీరు బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, పూలు పెట్టుకున్నా పర్వాలేదు, మీరు గొండు చేసుకున్నా పర్వాలేదు, ఎంట్రికలు ఏం చేసుకున్నా పర్వాలేదు, నాకు మాత్రం దశమ భాగం కరెక్ట్ కావాలి. ఇటమ్మా మాకు మాత్రం కానుకలే, నువ్వు ఏ టయానికైనా రా. అలాంటి బోధకులు ప్రారంభమయ్యారు. అవునంటారా కాదంటారా చెప్పండి. త్వరగా రావాలి, టయానికి రావాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలని అని ఖండించే బోధకులు ఉన్నారా? ఖండిస్తూ మళ్ళీ వారం రారేమో బాబోయ్, ఎందుకు ఖండిపు బోధ నో. మా అయ్య అయితే గరిగమ్మ కోసినట్టు కోస్తాడు. అపోస్తులు జే డేవిడ్ రాజయ్య. అందుకని అందరూ ఈ యొక్క వాక్యాన్ని కప్పి పెడుతున్నారని చెప్పి మా ఆత్మీయ తండ్రి ఏం చేశాడంటే, అది 2004-5 సంవత్సరం అనుకుంటా, బంగారం మీరందరు చెవులకు బంగారం పెట్టుకుంటున్నారు, మనం పరలోకంలో బంగారు వీధుల్లో నడుస్తాము. దానికి ముందుగానే మనం బంగారం ఏం చేయాలి? అమ్మో బంగారం దొక్కమంటాడు ఈ బోధకుడు. ఏం బోధకురా, ఏయ్ మలవారం పిలవద్దు పాస్టర్, మల్లవారం పిలవద్దు, మలవారం కాదు మరలా ప్రసంగానికి పిలవద్దు. లేదు ఆయన్ని పిలుస్తా. అట్లాగైతే మీకు మా కుటుంబమే రాదు. రాకపోతే రాకపో, వాక్యానికి విరోధంగా మాత్రం నేను సంఘాన్ని నడిపించనని చెప్పి ఖచ్చితంగా ఉండగలిగితే, ఒకరు పోతే మా అయ్య అంటాడు ఏడుగురు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గర చెప్పండి హల్లెలూయా. కనుక ఆ మెట్ల మీద మా అయ్య ఏం చేశాడంటే బంగారు తీగను ఏం చేశాడు, తీగను పెట్టాడు. అందరూ దొక్కుతున్నారు దేవునికి స్తోత్రంగా. మనం నిత్యంలో దొక్కేదానికంటే ముందుగానే భూలోకంలో విశ్వాసం ద్వారా ఏం చేయాలా, నడవాలి బంగారు మీద. అదేదో పాట బంగారు, ఇది పాట ఏదో ఒక పాట ఉంటుంది బంగారు. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా బంగారు పట్టమాని పట్టుతలే, అది బంగారు వీధు ఆ యేసును. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా బంగారు వీధులు, కొలవాలని లేదా ఆ యేసుని నామమును. ఈ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరించలేనిది ఆ దేవుని రాజ్యము. ఆమెన్, ఆమెన్. ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా. గనుక శరీరం మీద మీ వెండి మీ బంగారు ఏం చేస్తుందమ్మా, తుప్పు బట్టి మీ శరీరంలో తినివేయను. సూత్రం కలుగును గాక. పుట్టేటప్పుడు నువ్వు మనం వాచి పెట్టుకొని పుట్టామా బ్రదర్? ఇట్లా కమ్మ ముద్ర టక్కమని ముద్రేసి పర్మనెంట్ కమ్మ పుట్టేటప్పుడు కమ్మలు పెట్టుకొని పుట్టామా మనము? మనలో ఏ లోపం లేకుండా మనల్ని దేవుడు పుట్టించాడు. స్తోత్రం కలుగును గాక. దగ్గర చెప్పండి క్రీస్తు యేసు సంబంధులు వీటిని విసర్జిస్తారు. వీటిని దేవునికి ఇష్టం లేని బంగారుని బంగారు వీధుల్లో బ్రతికే తిరిగే మనము ఈ భూలోకం మీద ఆ బంగారుకి ఎందుకు అంత ప్రాధాన్యత? అక్కడక్కడ మెయిన్ సెంటర్స్లో ఈ బోర్డులు పెడతా, చైన్ స్నాకర్స్ దా, ఇక మీ సెల్ ఫోన్లో వాటిల్లో వీటిలో చూస్తున్నారు,
ఇట్లా మామూలుగా నిలబడి ఇది బైక్ మీద వచ్చేటోడు వాళ్ళ మెడలు పట్టుకొని లాగిపోతాను. వాళ్ళు కింద పడి గుండె పగిలిజామని తల పగిలిజామని వాళ్ళు కావాల్సింది ఏంటి? బంగారం. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ ఇలాగాని బోధ చేస్తే రే ఆ పాస్టర్ గడేమో భలే భలే మాట్లాడుతున్నా, మళ్ళా కనబడకూడదు కథం చేసేయాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారంటావా ఉన్నారా? ఉన్నది ఉన్నట్లుగా చెప్తే వినేవాళ్ళు తట్టుకోలేరు. యిర్మీయాను బాధ పెట్టారు, అపోస్తులను బాధ పెట్టారు, ప్రవక్తలను హింసించారు. ఇది క్రమం కాదు, సరికాదు, నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, ఇది సరికాదు, క్రమం కాదంటే ఏజ్పడాయని జైల్లో. ఏంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె అన్నది ఏజ్పడేవని ఆ ప్రవక్త కావాలని నేను కావాలని నువ్వు ఈ రాత్రి నువ్వే డిసైడ్ చేసుకో. ఇక రాత్రి అంతా నిద్రపట్టలేదు బా, ప్రవక్తను వేసేస్తే పర్వాలేదు కదా అని చెప్పి ప్రవక్తను జైల్లో పెట్టాడు. ఇదేండి లోకంలో ఉన్నటువంటి పరిస్థితిలో కనుక క్రీస్తు యేసు సంబంధులు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని శరీర ఇచ్చలన్నిటిపైన జయం పొందుతారు. మన యేసయ్య జయించాడు శరీరాన్ని, కొట్టేవానికి వీపును అప్పగించాడు, గడ్డం లాగేవానికి లాగునానా అని అప్పగించాడు, పిడిగుద్దులు గుద్దేవారికి కొట్టొద్దని చేతులు కూడా అడ్డుపెట్టలేదు. ఎందుకంటే ఈ శరీరము ఈ లోకం మట్టుకే, కానీ ఒక రోజున ఈ శరీరం మహిమను ధరించుకొని లేపబడబోతుంది అని యేసయ్యకు తెలుసు. యేసయ్య మహిమతో నింపబడ్డాడు. మహిమ అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నీవు నాకు ఇచ్చిన వారికి కూడా మహిమనిచ్చాను అని. 17వ అధ్యాయం యోహాను సువార్త. ఆమెన్ హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము అది కాదు తమ్ముడు చదవండి 23వ వచనం. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. మహిమ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. మరి యేసయ్య మృతుల్లో నుండి లేపబడేటప్పుడు ఏ శరీరంతో లేపబడ్డాడు? మహిమ శరీరంతో లేపబడ్డాడు. మరలా మేఘాల మీద ఆయన సంపూర్ణులైన పరిశుద్ధులను కొనిపోవుటకు వచ్చుచున్నప్పుడు మేఘాల మీద మహిమా శరీరంతో ఆయన రాబోతున్నాడు. మరి ఆయన ఎదుట నిలబడిపోయి మనం ఎట్లుండాలా? మనం ఎలా మారాలి? మనం కూడా మహిమా శరీరం ధరించుకొని లేపబడే వారిగా మార్చబడాలి. మరి మన శరీరమును మహిమా శరీరముగా మార్చగలిగేది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. ఆమేన్. కనుక మృతులైన నీవారు ప్రజల నావారు. నావారంటే ఇప్పుడు ఎవరెవరమ్మా? ఒకటి బాప్తిస్మం ద్వారా నీతిని ధరించుకున్నవారు, రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు. ఆమేన్. మూడవదిగా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచిట, ప్రార్థన చేయుట. ఆమేన్. ఎడతెగక జీవించేవారు ఆయన సంబంధులు. ఆమేన్. ఇక నీవారు అంటే ఎవరు? ఎవరమ్మా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఆయన వారి స్వభావాలు ఎలాంటివి అంటే చదవండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
ఆయన వారి యొక్క స్వభావాలు ఎలాంటివంటే మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి జారులతో నా పత్రికలో అబ్బా ఇక్కడ గొడవ పడుతున్నారు అయ్యా మోకరించినానా అప్పుడు నీకు ఉత్సాహం వస్తుంది అది ఎవరిని ఎవరి వాక్యం చదువుతున్నావు నువ్వు న్యూస్ పేపర్ కాదు ఏదో సెల్ ఫోన్లో మ్యాటర్గా చదివేది జీవం గల దేవుని యొక్క మాటలు కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు కేవలం చెక్క మీదనే పెట్టుకొని చదువుతారు మనోళ్ళు పిల్లలు తొక్కుతున్నా కానీ జరిగేవే ఇటు ఏసి లెంపకాయ కొట్టి దేవుని బైబుల్ ఇది దీన్ని చంపుతావా దీన్ని మీద ఎక్కుతావా అని కొడితే అప్పుడు మళ్ళీ ఇతరాలు దాన్ని చూడగానే భయపడతారు ప్రైజ్ ది లార్డ్ ఆ పాప బైబుల్ పెట్టి పేపర్ నోట్లో పెట్టుకొని సర్ర సర్ర చెంపుతుంటే ఎట్టి కొంతమంది చూసుకుని అబ్బా ఏం చెప్తున్నావే అంటరా చెప్పు ఆమెన్ హల్లెలూయా బైబుల్కి విలువనే లేదు కొంతమంది ఇది జీవగ్రంథం అమ్మా మీకు నిత్య జీవానికి మార్గము చూపించే ఇది ఏమంటారు దీన్ని ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉందనుకో ఫ్రిడ్జ్ దాన్ని వాడడానికి ఒక బుక్ ఇస్తారు దాన్ని ఏమంటారు మాన్యువల్ ఆమెన్ నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది ఏంటిది ఈ మాన్యువల్ ఏ మాన్యువల్ బైబుల్ అనే మాన్యువల్ హల్లెలూయా ఆ మాన్యువల్స్ అన్ని మాత్రం ఫ్రిడ్జ్ ఇది అల్మార్లో జాగ్రత్త పెడతారు ప్రైజ్ ది లార్డ్ నువ్వు ఇది జాగ్రత్త పెట్టమని కాదు నేను చెప్పేది రోజు దీన్ని ఏం చేయాలా చదవాలి ధ్యానించాలి అప్పుడు నువ్వు చదివి ధ్యానిస్తున్నప్పుడు నీ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు బలముగా నిన్ను బలపరిచి ఈ లోకములో బలమైన వ్యక్తిగా నిన్ను వాడుకుంటాడు ఆమేన్ ఈ లోకంలో ఉన్న జారులతోనైనను చేయవద్దని కాదు నా పత్రికలో అయ్యా టైం అయిపోయింది నేను ముగించేస్తాను అమ్మ ముగించేస్తాను ఎందుకంటే 9:30 అయిపోయింది మళ్ళీ మనం ఆజ్ఞాతిక్రమే పాపం ఎందుకంటే 9:30 అయిపోయింది కదా మళ్ళీ అయ్యా చేయమంటారా దేవా థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అయితే ఈ లోకపు జారులతో అయినను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా కొట్లు నడిపించేవారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా డ్రైవింగ్ చేసేటోళ్ళు నీకు ఎలాంటి వాళ్ళు తెలుసా షాపులు పెట్టిన వాళ్ళు సూపర్ మార్కెట్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా కానీ ఈ లోకంలో ఉన్నంతవరకు వాళ్ళు రక్షణ పొందలేదు కనుక బ్యాప్తిజం పొందలేదు కనుక సంఘంలోనికి రాలేదు కనుక వారందరితో మనము అవసరానికి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ పనులు చెప్పినప్పుడు వినాలి డ్యూటీలు చేయాలి ఆమెన్ జారులైనను విగ్రహారాధికులైన దొంగలైనను దోచుకొని వారైన ఎవరైనా సరే ఈ లోకంలో వాళ్ళతో ఉన్నప్పుడు మనం వాళ్ళతో గౌరవ మర్యాదలతో ఉండాలి అయితే అక్కడ ఏమని రాయబడిందంటే ఇప్పుడు కంటిన్యూ చేయనన్నా అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడనబడిన కొంచెం ఉండన్న ఇక్కడ చెప్పాలి అసలు సహోదరిరాలు అనబడిన ఎప్పుడు సహోదరుడు ఎప్పుడు సహోదరురాలని అనబడతారు మన పెద్దన్న ఎవరు తెలుసా మన పెద్దన్న యేసన్న యేసన్న అంటే యేసయ్య హల్లెలూయా చెప్పండి మనకంటే ముందుగా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందింది ఎవరు యేసయ్య
అప్పుడు పరలోకం నుండి స్వరం వినబడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందిన వారందరూ కూడా యేసయ్యకు సహోదరులు, యేసయ్యకు సహోదరీలు. యేసన్న, ఏదో పాట ఉంది, యేసన్న హోసన్న యేసుకు సాటి చూడన్న. ఆమేన్. మన అన్న ఎవరు? మన పెద్దన్న యేసయ్య అన్నగా ఉన్నాడు. ఆమేన్. కనుక యేసయ్య అన్నగా, ఆయన పెద్ద ఆయనైతే ఆయన కింద ఉన్నాం మనం అందరము సహోదరులము, సహోదరీలము. అంటే బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని సంఘములో చేర్చబడిన వారందరూ కూడా సహోదరుడు, సహోదరి అనబడతారు. కనుక సహోదరుడు, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని. అంటే ఒక నిమిషం, బాప్తిజం పొందాక, బల్ల తీసుకుంటున్నాక, పరిశుద్ధాత్మ పొందాక జారుడు. తన భార్య ఉండగా వేరొక స్త్రీతో తిరిగేటోడు జారుడు. తన భర్త ఉండగా వేరొక స్త్రీతో తిరిగే స్త్రీ జార స్త్రీ. జారుడైనను లోభి. లోభి అంటే ఎవరు తెలుసా? లోభి అంటే తెలిసిన చేయతని. లోభి అంటే పిసినారోలు అంటారు కదా, కంజూసోడు అని అంటారు కదా, ప్రైజులాడే చే కంజూస్ మేడం అంటారు కొందరు, కొందరు ప్రైజులాడే. లోభి అంటే ఎవరినన్నా? పిసిన గొట్టు. ఏ గొట్టు? పిసిన గొట్టు. కానికి అరే సరిపోదు, అయిపోరా, నీకు 25 పైసలు, నీకు 25 పైసలు, నీకు 25 పైసలు, మమ్మీ సరిపోతా, ఏ కానుకే ఇటు 25 పైసలు అంటే చారానా, ఇప్పుడు కనబడట్లేదులే, చారానా ఆటానన్ను ప్రైజులు ఆడ. నా చిన్నప్పుడు ఇచ్చేవారు అట్లా ఆటాన్ని. కానుక ఎంత? చర్చికి వెళ్ళినప్పుడు రూపాయి కానుక. అదే చెప్పులు కొంటే, అమ్మో చెప్పులు వాటిని కూడా ఎంతో ఖర్చు ఉంటుంది, కానీ దేవుని మందిరానికి మాత్రం షారానా ఆటానా, లేకపోతే 5 రూపాయలు. ఆమెన్. పిసును కొట్ అంటే దాన్ని లోబి అయినను విగ్రహారాధికుడైనను. నువ్వు మీరిప్పుడు బొమ్మలు అయితే మొక్కట్లేదు, కానీ ఇదేం విగ్రహారాధన అంటే ధనాపేక్ష అయిన విగ్రహారాధన. దేవుని కంటే ధనాన్ని ఎవరు నమ్ముతున్నారో, ధనం మీద ఆధారపడుతున్నారో, డబ్బు 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 అని రేయింబగులు ధనం కోసం ప్రాకులాడుటయే, ధనాన్ని ప్రేమించుటయే విగ్రహారాధనతో సమానము. ఇంకా రెఫరెన్స్ చూపడానికి టైం లేదు. అమ్మా రెఫరెన్స్ చూపిస్తే టైం లేదు కనుక మీకు ఇలాగా స్పీడ్లో వెళ్ళిపోతున్నాను. ఆమెన్. తిట్టుపోతు కానీ ఏ పోతున్నాయినా తిట్టుపోతాయి, మళ్ళీ చెప్పాలి, తిట్టుపోతు కానీ అంటే ఏది? ఏ పోతు? మీ అందరికి బాగా తెలుసు, మాట వినకపోతే అమ్మాయి ఏయ్ గాడిద, గాడితే దాన అంటారు. అంటే మరి నువ్వు నీ కూతుర్ని గాడిద దాన అన్నప్పుడు నువ్వు చెప్పాలి ఏ గాడిద. హే గాడిదతానా, కొందరు కొందరు అంటారు రక్షణ పొందిన, ఒరే దున్న పోతానా, మరి నువ్వే పోతువు తండ్రి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, తిట్టుపోతు. కనుక నోరుందని చెప్పి మనం తిట్టకూడదు. దేవుని పోలికలో ఉన్నవారిని, దేవుని స్వరూపంలో ఉన్నవారిని తిట్టకూడదమ్మా. భయంకరంగా తిట్టుకుంటారు భార్య భర్తలు. తిట్టుకుంటారా? తిట్టుకోరా? అవసరం వస్తే ఆమె తీసి చెప్పుతో కొడతాది, ఆయన తీసి రోకల బండతో కొడతాడు. అంతే, ఇంకా అమ్మగారి పని ఏమైపోయింది? హాస్పిటల్ ఒయి 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 108 కమన్. ఏమైందంటే చిన్నదానికి పెద్ద గొడవలు వచ్చి బూతులు మాట్లాడుకొని. తిట్టుబోతు కానీ త్రాగుబోతు. ఏ బోతుది? అమ్మో కొన్ని పోతులు ఉన్నాయి,
తిట్టుపోతూ తాగుబోతూ వదరబోతూ తిరుగుబోతూ ఏసైపోతూ సోమరిపోతూ తింటాడు పంటాడు తింటాడు పంటాడు. ఈ సోమరిపోతానికి ఎప్పుడూ కాలం కడదీరుతుందా బాబు అని కొందరు అంటా ఉంటారు. కనుక ఇప్పుడు ఏ పోతు గురించి మాట్లాడుతున్నాం మనం? తాగుబోతు. ఏ పోతమ్మా? తాగుబోతు. ఈ తాగుబోతులకి ఎప్పుడు చూసినా ఇంకా ఇంట్లో ఏమన్నా అన్నీ అమ్మేసేసి తాగడం, మత్తుగా ఉండడం, మత్తుగా ఉండడం. ఏమనగా బైబిల్ ఇట్లాంటి ఖచ్చితమైన మాటలు చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీలో చాలామంది తాగుబోతు భర్తలు కలిగిన అక్కలున్నారు, వారి కోసం బాగా ప్రార్థన చేయండి. దేవుని రాజ్యం ఇలాంటి వాళ్ళకు లేదు. ఎవరికి లేదు? ప్రైజ్ ద లార్డ్. కనుక తాగుబోతు, ఇంకా మీ అందరికి బాగా తెలుసు తాగుబోతు కానీ ఇంకా దోచుకునివాడు కానీ, అంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నాక నువ్వు దోచుకోకూడదు ఎవరిది. ఆస్తి కోసము గొడవబడి గొడవ గొడవలో ఆ అబ్బాయి తాగేసి ఏం చేశాడంటే, అంటే పుట్టుక క్రైస్తవులే, తాగేసి బండ ఇసిరేస్తే వాళ్ళ నాన్న కాలిరిగిపోయింది. నన్ను అత్తి చేయడానికి వచ్చాడని వాళ్ళ డాడీ కేసు పెట్టాడు, మళ్ళీ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు యేసు ప్రభు నమ్మినోళ్ళే, నామకార్థం పేరుకు మాత్రం క్రైస్తవులు, క్రీస్తు లేని జీవితం. కనుక దోచుకోవడం, ప్రైజ్ ద లార్డ్, ఆస్తిని దోచుకోవడము, ఏంటమ్మా ఈ పంట పొలాలు దోచుకోవడము, బంగారు దోచుకోవడము, ఆహారం దోచుకోవడము, ఇంక ఇలాంటి దోచుకునే కార్యాలు ఎన్నో ఉన్నాయి. దోచుకుని వాడైనను అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడున్న కేటగిరీ చూపించాను కదా, అమ్మా జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ, చెయ్యకూడదు, భుజింపను కూడదు మీకు వ్రాయిచున్నాను. ఎందుకంటే ఇట్టి వారికి కింద చదువునను వెలుపలి వారికి, అంటే సంఘానికి వెలుపల ఉన్న వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే, అంటే సంఘంలోనికి రాకుండా వెలుపల ఉండే జనులు ఉంటారు కదా, వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ సంఘంలోనికి వచ్చిన మీకు దైవ సేవకులుగా దేవుని వాక్యం ఇలా ఉందని ఖండించి బుద్ధి చెప్పి తీర్పు తీర్చి సరిచేసే డ్యూటీ మాదై ఉంది. లోపల వారికి, వెలుపల వారికి దేవుడు తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి, అంటే సంఘంలో ఒకడు తండ్రి భార్య నుంచుకున్నాడట, వాని వెలివేయకుండా వాంతో తిరుగుతున్నారు సంఘ పెద్దలు. ఆ డబ్బున్నోడు కనుక మీరు తీర్పు తీర్చివారై ఉండి ఆ దుర్మార్గుని మీరు సంఘంలో నుండి వెలుపలికి మీరు వెళ్ళగొట్టలేదే, వెలివేయలేదే, వాంతో తిరుగుతారా? ఇట్టి వారు అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు, చేరరు. ఆమేన్. ఇది నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆరు స్వభావాలు ఉన్నవారు పాతాళానికి వెళ్ళిపోతారు. ఈ ఆరు స్వభావాలు ఉన్నవారు ఏమవుతారమ్మా? దేవుని రాజ్యమునకు వారసులు కారు, ప్రభు రాకడలు కూడా ఎత్తబడరు, వారు విడవబడతారు. వారు యాంటీక్రైస్టు అంత్యక్రీస్తు యొక్క ఆ ఏడేళ్ల శ్రమల కాలంలోనికి వెళ్ళిపోతారు. కనుక ఒక్కసారి పెద్ద మోకాల మీద మోకరించి, ప్రభువా నేను నీ సంబంధిని, నేను నీ వాడనయ్యా, నేను నీ దాననయ్యా, మీ దాసుని ద్వారా మాట్లాడిన మాటల ప్రకారంగా నేను దోచుకోను, నేను దొంగిలించను, నేను తాగను, నేను తిట్టుబోతుగా ఉండను, తిరుగుబోతుగా ఉండను, వదరబోతుగా ఉండను, సోమరిపోతుగా ఉండను ప్రభువా.
నిన్ను ధరించుకున్న నేను నీకు ప్రార్థన చేస్తాను. బాప్తిస్మం ద్వారా నీతిని ధరించుకున్న నేను నీకు ఇష్టమైన జీవితం జీవిస్తాను ప్రభువా. నా శరీరం కోరుకున్నదల్లా నేను చేయనయ్యా, నీవు కోరుకున్నదే నేను చేస్తాను ప్రభువా. నాకు పరలోకం కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నీ రాకడలోనే ఎత్తబడాలి, నీతో కూడా సింహాసనం మీద కూర్చోవాలయ్యా. నా బ్రతుకులో ఉన్న పాపములు కడిగి పవిత్రపరచు తండ్రి, నా జీవితాన్ని శుద్ధి చేయనా ప్రభువా. కళ్ళు చూడొద్దన్న సినిమాలు చూస్తుంది అయ్యా, నీకు ఇష్టం లేని పనులు నేను చేస్తున్నాను, నన్ను మన్నించయ్యా. అయ్యా తాగుబోతులతో తిరగను, బాప్తిస్మం పొంది సంఘానికి వచ్చి అయ్యా మందిరంలో ఉండి జారత్వం చేసేవారితో తిరగను, వారికి వందనాలు చెప్పను, దోచుకొని వారితో తిరగను. నీకంటే ఎక్కువగా బంగారును తనమును అయ్యా ప్రేమించే వారితో తిరగను, వందనాలు చెప్పను, భోజనం కూడా చేయనయ్యా. నా బ్రతుకు మార్చు నాయన. అయ్యా భయంకరమైన పాతాళం ఉంది, భయంకరమైన కటిక చీకటి ఉంది, భయంకరమైన అగాధ పాతాళ సముద్రం ఉంది, అందులోకి నేను వెళ్ళకూడదు ప్రభువా. నేడో రేపో నువ్వు రాబోతున్నావు యెషయా. ఇంకా మీలో బాప్తిస్మం పొందని బిడ్డలారా, బాప్తిస్మానికి సిద్ధపడండి. ఒకవేళ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం లేని బిడలారా అడగండి, యేసయ్య మీద పరలోకము ఆకాశం తరవబడి పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు మీద రాలినట్లుగా ఇప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపపడి ఏడ్చి విధేయత కలిగి విశ్వాసముతో నువ్వు ఉండగలిగితే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఇప్పుడే నీ గుండెలో కుమ్మరిపబడునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను కదిలించునుగాక, పరిశుద్ధాత్మ నిన్ను కడిగి పవిత్రపరచునుగాక. నిబక తారమై షగిక తుగి ఉనమై షబిక్కర వందన కదిర. అయ్యా ఆత్మనాథుడా, నేడో రేపు నువ్వు రాబోతున్నావయ్యా. నాకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా, నీకు ఇష్టమైన పనులే నేను చేస్తానయ్యా. ఇప్పటి వరకు నాకు తెలియదు వాళ్ళతో తిరగొద్దని వాళ్ళతో ఉండొద్దని వాళ్ళతో భోజనం చేయొద్దని. ఈరోజే నువ్వు మాట్లాడావు తండ్రి, ఇక నేను క్రమంగా జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, పవిత్రంగా జీవిస్తా, యథార్థంగా జీవిస్తా, నిర్దోషంగా జీవిస్తా, అపవిత్రమైన మాటలు పలకను, అపవిత్రమైనవి చూడను నాయనా, పరిశుద్ధంగా జీవించుటకు నీ శక్తి నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి. నిబక తారమై షగిక తురాల బానక తీరా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మ అభిషేకముతో వాక్కులు మీరు విడుదల చేస్తారు ప్రభా. ఈరోజు స్తోత్రం తండ్రి, మీ సన్నిధానం
ఆత్మలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిలో ఎక్కడైతే మారు మనసు కలిగి అయ్యా మీకు స్తోత్రం రక్షణకు సిద్ధంగా ఉంటున్నారో ప్రభా ప్రతి బిడ్డను యేసు నామంలో మీరు రక్షించండి అయ్యా. ప్రభా ప్రతి బిడ్డను ఆయన ఈ దిన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ రోజు మీ కను దృష్టినైనా అయ్యా మీరు నిలబడమని వేడుకుంటున్నాం స్తోత్రం. రక్షించబడిన ప్రతి ఒక్కరినైనా అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం చేత పెట్టుకోండి అయ్యా. ఆత్మలు నాయన ఎల్ల వేళ మీతో మీలో ఆనందించడం సహాయం చేయండి అయ్యా. మీతో ఎల్ల వేళ తండ్రి గడపడం సహాయం చేయండి ప్రభు. ఆత్మానుసారమైన నడిపింపు ద్వారా ఇతరులనైనా మీలో మీతో నడవడం నచ్చుదని సహాయం చేయమని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇతరులనైనా ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేస్తాం. ఇంతబడిన ప్రతి వాకు యేసు నామంలో ప్రతి ఒక్కరిలో ప్రతి హృదయంలో యేసు నామంలో స్థిరపరబడును గాక. ప్రతి వాకునైనా మీ ఎందునైనా ప్రతి ఒక్క హృదయంలో నాటైనా మూల్యమైన వాకునైనా ఎల్ల వేళనైనా మీతో తండ్రి గడపడం సహాయం చేయండి. ఎల్ల వేళ గడపడం సహాయం చేయండి. విశ్వాసంలో ఎల్ల వేళ గడపడకు సహాయం చేయండి. విశ్వసించిన ప్రతి విషయంలో మీతో ఉండడానికి సహాయం చేయమని కోరుతున్నాము. సహాయం చేయండి. దాసులను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి పలు ప్రాంతాల్లో మీరు బలపరిచి వాడుకోండి. ఎద్దినని తండ్రి విన్న ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డను మీ నామం చేత తండ్రి దైవ సేవకుడిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదింపబడును గాక. ప్రభువా మీ నామం చేత ప్రతి ఒక్కరిని నేను దీవిస్తున్నాను. దీవించబడును గాక. స్థిరపరిచి మీరు అక్కడ వచ్చేంత వరకు దాచి ప్రతి వాటినైనా మీ సన్నిలో ఒప్పుకుంటూ సహాయం చేయమని కోరుతాను. రాష్ట్రం ఇంతమంది బలపరిచి అభిషేకించుకున్న ప్రాంతాలను బలంగా వాడుకోమని ప్రభా మీకు స్తోత్రం. ఇక్కడ తండ్రి మీకు స్తోత్రం. కాపరిగా ఉంటున్న దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా వారి పరిచయనైనా మీ నామం చేత యేసు నామంలో అంచెలంచెలుగా వర్తిల్లును గాక. ప్రభా ఈ ప్రాంతంలోనైనా బహు బలంగా వాడబడాలి అయ్యా. మీకు స్తోత్రం ఇచ్చిన స్థలంలోనైనా ఇంకా బహు విశాలంగా యేసు నామంలో కనుగొనుగాక. సహాయం చేయండి తండ్రి. ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల పైట్ల మీ కను దృష్టి నిలపండి. ఆశీర్వదించి అన్ని విషయాల్లో మీ కార్యాలు చూడాలి. మన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి కుటుంబాల్లోనైనా ఇద్దరు ప్రతి